ట్రాఫిక్ పైన అవగాహన కలిగించడానికి మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు వాళ్ళ బృందం మొత్తం కూడా కొన్ని కొన్ని పాయింట్స్ చెక్ చేసుకొని ముఖ్యంగా ఆటో స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ ఏరియాలలో రోజు కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ నెంబర్ ప్లేట్ల గురించి చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు స్పెషల్ డ్రైవ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేనివి అదే విధంగా నెంబర్ ప్లేట్ని మడతపెట్టి ఒక డిజిట్ కనపడకుండా చేయటము ఉన్న నెంబర్లలో ఒక నెంబర్ని మొత్తం కూడా స్క్రాచ్ చేయటము ఈ విధంగా చేసి ట్రాఫిక్ వయోలేషన్ చేస్తూ మొత్తం కూడా ఇర్రెగ్యులర్గా మూమెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను దాదాపుగా గుర్తించి ఒక 70 వెహికల్స్ వరకు ఈరోజు పోలీస్ స్టేషన్స్కు తీసుకురావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పైన అవగాహన కల్పించి దానికి సంబంధించిన ట్రాఫిక్ చాలన అనేది వాళ్ళకి వేసి ఇక మీదుట వాళ్ళు కనుక ఇదే చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే మీరు ట్రాఫిక్ని వయోలేట్ చేయటం వల్ల ప్రజలకే ఇబ్బంది జరుగుతుంది. మీరు రాంగ్ రూట్లో రావటం వల్ల ఎదురుగా వచ్చే వెహికల్ గుద్దుకొని యాక్సిడెంట్ జరగవచ్చు, లేదా ప్రజలు భయాందోళనకు గురి అయి అటు ఇటు జరగటం వల్ల వెనుక వచ్చే వెహికల్ వాళ్లకు తగలొచ్చు. అదేవిధంగా మీరు ఈ చాలెంజ్లో ఫొటోస్ కొట్టి ఫైన్లు వేస్తున్నారని మీరు బయట ట్రాఫిక్ ప్లేట్ అంటే నెంబర్ ప్లేట్లను మొత్తం కూడా దాన్ని తీసేసి తిరుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇక మీదట ఈ విధంగా కనుక చేస్తే మైనర్ అయి ఉంటే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసులు పెడతాము, మేజర్ అయితే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాము. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ కూడా సర్ప్రైజ్గా చేస్తాం. ఇక మీదట తీసుకున్న తర్వాత ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినా లేదంటే నెంబర్ ప్లేట్ని ఆల్టరేషన్ చేసినా ఖచ్చితంగా మోసం చేసినట్లే కాబట్టి 420 కూడా పెట్టి క్రిమినల్ కేసులు పెట్టేస్తామని సందర్భంగా ఈ మహబూబ్ నగర్ ట్రాఫిక్ వయోలేటర్లకు హెచ్చరిస్తున్నాము. సాధారణ ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండాలని మీరు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా ప్రతి ఒక్కరూ మసులుకోవాలని, ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఇబ్బంది కలిగించొద్దని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.